రాజన్నకు షర్మిలా రైతయ్య గారు రైతుల సమస్యలు తెలుసుకోవడమే కాదు అన్నదాతలు వ్యవసాయ పనులు ఎలా చేస్తారో తెలుసుకుని చేస్తున్నారు. రైతులు వడ్లు తూర్పారబట్టడం చూసి షర్మిల కూడా వడ్లు తూర్పారబట్టారు. రాజన్న కూతురు పొలంలోకి అడుగు పెట్టారు. అంతటితో ఆగలేదు, వడ్లను పరిశీలించారు. ఇంతటితో కూడా ఆగలేదు, వడ్లను తూర్పారబట్టారు. అంతేనా, వడ్లు తూర్పారబట్టి తన దారిన తాను పోలేదు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మూడేళ్ళకి వస్తుంది ఉంటుంది కొనడం కొనరు కరెంట్ ఛార్జీలు పెరిగాయి, కూలీ రేట్లు పెరిగాయి, దాంతో పెట్టుబడి వేరు పెడతాయి. ఒక ఎకరం పెట్టుబడి అవుతుంది మేడం, అంటే మాకు పంట కరెక్ట్ గిట్టుబాటు ధర రావడం లేదు. వేసాల్సి ఉన్నప్పుడు మాకు ధర దాని లాభం ఒకటి రెండు వచ్చింది. ఇప్పుడు పంట ఏమో బాగానే పండింది, పంట పండింది కానీ దీనికి కరెక్ట్ కరెక్ట్ టైంకు విద్యుత్ సరఫరా కావడం లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాము, దాన్ని బట్టి చూస్తున్నాము. ముందు రాజశేఖర్ టైం లో అప్పులన్నీ తీరిపోయినాయా? అప్పుడు ఆయన మాకు చేసిపోయినాయి. బ్యాంకులు అప్పులున్నాయి, బయట అప్పులున్నాయి. జగనన్న ముఖ్యమంత్రి అయితే అన్ని సర్దుకుంటాయి, మీ గిట్టుబాటు ధర వస్తుంది, అప్పులు మాఫీలు అవుతాయి. షర్మిలలో రాజన్నను చూసుకుని రైతులు ఆనందించారు.